వామ్మో బెంటెనిసన్ మొత్తానికి గుడ్ న్యూస్ అయితే దొరికేసిందిరా, మన సిన్చన్ గడికి అయితే నీ గ్రీన్ కలర్ కవర్ అయితే దొరికేసిందంట. పాపం ఇందాల నుంచి ఫోన్ చేస్తున్నాడు, నేనే ఎత్తలేదు, కానీ ఏంటో రాబడు ఈసారి చాలా కాపర్గా ఫోన్ చేసి రమ్మన్నాడు. ఏమైందో ఏంటో అసలు? ఎప్పటి నుంచి అయితే కెవిన్ ఇంకా గ్వెన్ అయితే కనబడట్లేదు, నా కార్ కూడా ఆ రోజే మాయమైపోయింది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఫ్రాంక్లీ, నాకేమీ అర్థం కావట్లేదు. రే సిన్చన్, ఏంట్రా అది, కార్ ఏంట్రా అంత దారుణంగా ఇదైపోయింది? వామ్మో మొత్తం చుట్టూ పొగలు, పైన బోనట్టు అన్ని ఎగిరిపోయినాయిరా. వామ్మో అద్దాలన్నీ పగిలిపోయాయి, లోపల నుంచి పొగలు వస్తున్నాయి, ఏమవుతుంది? ఇదంతా ఏంటో అర్థం కావట్లేదు సించాన్, అసలు ఇన్నేజన్ చెప్పు, ఇదంతా నువ్వేనా చేసింది? లేదు లేదు పై మావయ్యా, వెంటనయ్యా నేనేం చేయలేదు. అసలుకి జరిగింది అంటూ చెప్తాను, ఇక్కడ చాలా పెద్ద ఆపద రాబోతుంది, అందుకే మీ అందరికి జమ్మని చెప్పాను. అసలు ఏం మాట్లాడుతున్నారా సించాన్, కొంచెం క్లారిటీగా చెప్తావా? అవెంజర్స్ కి ఆల్రెడీ చెప్పేశాను, ఐరన్ మ్యాన్ మావయ్య వెంటనే చూపించు. అరే ఏంటిది వెజిటా ఇప్పుడు పిలిచాడు, ఏమైంది వెజిటా, ఏదైనా ప్రాబ్లమా? చెడు గోకు, నువ్వు ఇది ఎలా కొనుక్కున్నా నాకు అనవసరం, కాకపోతే నీ పవర్స్ నాకు కావాల్సిందే, నా కాంప్యూటర్స్ కూడా కావాల్సిందే. డ్రాగన్ బాల్స్ మెంబర్స్ కి డ్రాగన్ ని విడుదల చేయాలంటే పవర్ సోర్స్ కావాలి, అందుకు నేను ఈ రోజు నిన్ను చంపబోతున్నా. ఏం చేస్తున్నావు, నీకు ఎలాగా పవర్స్ వచ్చాయి? నువ్వు రింగ్ లో ఉన్నప్పుడు ఎవరు పవర్స్ వాడలేరు, నేను కూడా పవర్స్ ని వాడలేను, మరి నువ్వెలా వాడగలుస్తున్నావు? ఇక్కడ మాస్టర్ రోషి లేకముందే నేను ఈ రెండు ఖడ్గాల్ని తీసేసాను, అలాగైతే నాకు పవర్స్ వస్తాయిరా పిచ్చ గోకు. ఇక నీ దగ్గర ఉన్న పవర్ ని తీసుకొని నా పవర్ ని పెంచుకొని భూమి పైన ఉన్న ఆమ్రెడిట్స్ దగ్గరికి అది వెళ్తాను, అదే నాకు చాలా పెద్ద పవర్ సోర్స్, దాంతో నేను డ్రాగన్ ని విడుదల చేస్తా, అప్పుడు నేను ఇక్కడ మహారాజు అవుతాను రా. వచ్చేసా మహారాజా, మీకు ఏం కావాలో చెప్పండి. డ్రాగన్ ని విడుదల చేయాలంటే మీరందరు సహాయపడాలి, ఆమ్రెడిట్స్ ని మనం ఎలాగైనా దక్కించుకోవాలంటే భూమిపై ఉన్న ప్రజలందరినీ ఇబ్బంది పెట్టండి, అవెంజర్స్ ని చంపేయండి, అలాగైతేనే మనం ఆమ్రెడిట్స్ ని ఆ బెంటనిసన్ దగ్గర నుంచి తీసుకోవచ్చు, అప్పుడు మనం ఇక్కడికి వచ్చి డ్రాగన్ ని విడుదల చేద్దాము. ఏంటిది గోకు, గోకు చచ్చిపోయాడా? లేదు అవెంజర్స్, ఇలా గాని జరిగితే మన ఆమ్రెడిట్స్ గాని పోతే మొత్తం భూమి అంతా డిస్బ్యాలెన్స్ అయిపోతుంది, ఇప్పటికే ఇది చాలా అల్టిమేట్ పవర్ సోర్స్, ఇక్కడ ఇక్కడ నుంచి ఇదే వెళ్ళిపోతే మనం ఏమి చేయలేము. ఓకే ఫ్రాంక్లిన్, నువ్వు వచ్చేసరికి ఇక్కడ అంతా చూసుకో, అవెంజర్స్ వచ్చారు కాబట్టి ఇక్కడ మిగతా మాస్టర్ వస్తే ఇక్కడైతే చూసుకుంటారు, నేను సిన్చాన్ గారు వెళ్ళి ఆ మిగతా ఒక మాస్టర్ ని పట్టుకొని మేము వచ్చేసరికి ది సీస్ ఆఫ్ డ్రాగన్ దగ్గరికి వెళ్తాము. వెంటనని ఏం బాగా చేశాడు కార్ ని, ఓరి నాయన సూపర్ అవెంజర్స్ అన్న, మీరందరూ ఇక్కడ చూసుకోండి, నేను మళ్ళీ తిరిగి వస్తాను. వామ్మో వెంటనని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము, డ్రాగన్ తో ఫైట్ చేయాలా, దాని కాలిసేయాలా? అబ్బా ఏంటిది, ఏం ట్రైన్ చేస్తున్నావు నువ్వు? చూడు సించాన్, ఆ డ్రాగన్ ఇప్పటి వరకు ఎలాగుంటుందో ఏంటో నాకు కూడా తెలీదు, పైగా మనం వచ్చేసరికి దాంతో ఫైట్ చేయాలంటే మనకి చాలా పవర్స్ కావాలి, కానీ మనం అందరం ఈ ఫినిష్ చేయాలంటే ముందు అక్కడికి వెళ్ళాలి, మిగతాది అవెంజర్స్ ఇక్కడ చూసుకుంటారు, మనం ఎలాగెళ్తానో నేను చెప్తాను. మీరు మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి ఈ వీడియో సూపర్ గా ఉంటుంది, అందరూ ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి, వీడియో ఎలాగుందో లేదు, అలాగే బెంటన్ ఫ్యాన్స్ బెంటన్ అని కామెంట్ చేయండి. వచ్చేసాను బెంటనిసన్, ఈ భూమి పైకి వచ్చేసాను, రాగానే ఒక అడుగు పెట్టేశాను, ముద్ర ఉంచేశాను, ఎక్కడున్నో బెంటనిసన్, భయపోయడు పోయావా దాగుని పోయావా, నా ముందుకి రా, ఎవడైతే ఎవడో తేల్చుకుందాం. ఓకే ఇంకా నా పేరు నీకు తెలియదు కదా, నా పేరే వెజిటా, కానీ ఇక్కడ ట్విస్ట్, నువ్వు వచ్చేలోపు నేను వేరే వాళ్ళ మారిపోతా, అది ఎవరో నీకు చాలా బాగా తెలుసు కదా. వచ్చేస్తాను, నా పేరే ఫ్లాష్, ఆశ దోశ అప్పడం వాడా, వచ్చేసాను రా వచ్చేసాను, ఎవడెవడో ఉన్నాడో వాడు నా చేతలు అయిపోయాడు రే.
ఏంట్రా ఇది, ఏడిపోయిన డ్రాగన్ బాల్ జీ మెంబర్ అయ్యుడు. ఒరేయ్, నీకు ఇప్పుడు ఫ్లాష్ పవర్ అంటే ఏంటో చూపిస్తానరా. నువ్వు ఎప్పటికి చూడలేదు కదా, ఇప్పుడు చూడు. మొత్తం మిక్సీ ఆడింగ్ చేస్తానరా నీకు, తెప్పకుండా కొడతాను. అదే మనం స్పెషాలిటీ అంతా తీసుకో. ఏమనుకుంటున్నావు, నువ్వు ఎన్ని శక్తులు తెచ్చుకో, ఎక్కడి నుంచి నేను పారిపోగలను, నేను ఎలకలా కూడా ఎలగలను. ఎంత స్పీడ్ అంటే నువ్వు కొట్టిన దెబ్బ కూడా నాకేమి తగలదురా. నీ మురి మిచ్చర్ మీల్స్ ఆశ దోశ వాపడం వల్ల నాకేం అక్కర్లేదురా. నిన్ను చంపేస్తే ఒక ఫ్లాష్ మెంబర్ చచ్చిపోయినట్టే. కానీ నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉంటావు నేను కళ్ళ కూడా అనుకోలేదురా. నువ్వు ఫ్లాష్ కదా, గుర్తు పెట్టుకుంటా, చంపేయల్తానరా. కొట్టావయ్యా రెండు దెబ్బలు, దానికి ఎందుకు ఇంత పెద్ద డైలాగు, ఎందుకయ్యా. ఇప్పుడు చూడరా, అదే మన ఫ్లాష్ పవర్స్ తో పెట్టుకుంటావురా నువ్వు. ఈ మాత్రమైన కొట్టకపోతే దేనికిరా నువ్వు ఒక సూపర్ హీరో సూపర్ విలన్ అంటాడు. ఏంట్రా ఇది, చిన్నపిల్లలు చూసే భయపడలేకపోతున్నారు. వామ్మో ఏం చేస్తున్నారా, ఏదో పెద్ద డైలాగ్ అని చెప్పానని చెప్పి ఎలా మాట్లాడితే అలాగా. ఇప్పుడు చూడరా, ఇదిగో అద్దే అబ్బా, అద్దే ఎనక్కెళ్ళు, అద్దే మాంతో పెట్టుకుంటాడు. ఓకే జార్విస్, నువ్వు అన్ని చూసుకో, రెడీగా ఉండు. ఇక్కడ ఎక్కడో వెజిట అయితే చూస్తూనే ఉంటాడు. ఓరి నాయను, ఏంట్రా ఇది క్రాష్ ల్యాండింగ్ అయిపోయింది. అరే అరే ఇదేంటి గోకు, వామ్ము గోకు చనిపోయాడు కదా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వచ్చాడు. ఏమవుతుందిరా, నేను కలగంటున్నాను ఏంటి. వారిని తీసుకో గోకు, నువ్వేంటి నన్ను కొడుతున్నావు, ఏమైంది, పిచ్చడు అయిపోయావు గోకు, ఏమవుతుంది. వారి నాయన మొత్తం రే వాక్తను కొట్టి పారుతున్నాడు రే. ఊరి నాయన ఏమవుతున్నా గోకు, కొంచెం చెప్పి కొట్టారు నాయన. నాకు ఆపరేటరిక్స్ కావాలి ఐరన్ మ్యాన్, నువ్వు ఎంత తీసుకున్నాను నన్ను కొట్టలేవు. నాకు ఆమ్రెడ్రిక్స్ వచ్చినంత వరకు నిన్ను ఇంకా ఎవెంజర్స్ మొత్తం టీమ్ ని అంతం చేసి పారేస్తా. ఈ రోజు నువ్వు నా చేతుల్లో చావబోతున్నావు ఎవెంజర్. అది ఎప్పటికి జరగదురా గోకు, అయినా నువ్వు ఎలా బతుకవు మళ్ళీ చెప్పు. నువ్వు అసలు గోకు ఏనా, డౌటా. ఆ డౌట్ ఉంటే నీకు ఇప్పుడే క్లియర్ చేస్తాను రా ఐరన్ మ్యాన్. దెబ్బకి నువ్వు ఆగిపోయినట్టే. వెంటనన్నా, డ్రాగన్స్ ఆఫ్ ది సీసీ ఎక్కడ ఎలాగుంటదన్నా, మనం ఇప్పటికి వచ్చి వెళ్ళలేదు కదా, మనకి ఎట్లా తెలుస్తుంది ఏంటిది. సించాన్ డ్రాగన్స్ ఆఫ్ ది సీసో అన్ని మ్యాప్లు నా దగ్గర అయితే ఉన్నాయి, కానీ ఒకడైతే కాపలా అయితే ఉంటాడు, వాడిని మనం చంపేస్తే మనకి మ్యాప్ లొకేషన్ అయితే దొరుకుతుంది. అక్కడికి మనం వెళ్ళి ఏమైందో తెలుసుకోవచ్చు, అక్కడ మనం గోకుకి అయితే కలవచ్చు. కానీ అసలు ఏమవుతుంది అర్థం కావట్లేదే, గోకు చనిపోయి ఉన్నాడు ఏం తెలుస్తుందో అర్థం కావట్లేదు. నువ్వు వెంటనే అక్కడ ఏం చేస్తున్నావు, వెంటనే కిందకి రా, ఆ బోట్ ఎక్కి తిన్నగా వెళ్దాం వాడి దగ్గరికి. అరే ఇదేంటి, అరే నాయన రే తుల్లిపోయాడ్రా. ఓ నో నో నో, వీడెవడు నా శత్రువే, ఓ నో వీడెవడు, నో వీడేంట్రా, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, సునోను సునోను నన్ను వదిలే. ఓరి నాయన, వీడికి ముందే తెలిసిపోయింది వీడి దగ్గరికి మనం రాబోతున్నామని. అందుకే మ్యాప్ లొకేషన్ వీడు తెలుసుకొని మన మీద అటాక్ చేస్తున్నాడు, వీడికి ముందే తెలుసు. అరే సించాన్ నువ్వు దాగుంపోరా, ఇక ఇది హీరో టైమ్. వచ్చేసానరా, ఇక మీరు అందరూ ఆగిపోయారు. ఆ మ్యాప్ లొకేషన్ ని ఎలాగైనా పట్టుకెళ్తానరా. వీడి దగ్గర ఎంట్రో ఇన్ని పవర్స్ వచ్చాయి. ఓరి నాయనో, డ్రాగన్స్ ఆఫ్ ది సీస్ అంటే ఈ మాత్రం ఉండాలండి. ఓ నాయనో, వీడి దగ్గర నుంచి మనం ఎలాగైన మ్యాప్ లొకేషన్ తీసుకుంటే మనం అయితే గోకు దగ్గరికి వెళ్ళొచ్చు. అప్పుడు ఏమవుతుందో తెలియస్తుంది. ఓరి నాయనో వీడేట్రా, వామ్మో వీడు పెద్దదే చేశాడ్రే. ఇక ఈడు బుర్రని మనం పీకాలంటే వీడిని చంపేతేరాడ్రా. ఓరే సించాను నువ్వు అక్కడే ఉండరా, వీడిని చెప్తాను. ఎక్కడున్నారా, ఎక్కడున్నా ఈ పూర్వం చేతుల్లో మొత్తం పిండి పిండి చేస్తా. ఇదిగోరా దొరికాడ్రా, వీడు చూడండి ఇప్పుడు కాక్రోచ్లా మట్టేస్తా రే. ఓరి నాయన పెద్ద పవర్స్ ఉన్నాయరే, నీటిలోకి తెచ్చారు అనవసరంగా. ఇప్పుడు చూడరా మొత్తం, చూడరా అయిపోయారా.
అదే తీసుకురా, ఎండల నుంచి తెగ రెచ్చిపోతుందమ్మ. ఆ మ్యాప్ లొకేషన్ ఇవ్వడానికి నీ ప్రాణాలే కోల్పోయినట్టు స్థితికి తెచ్చుకున్నావరా. అయిపోయావురా, ఈ పూర్వం చేతుల్లో మొత్తానికి అయిపోయావు. ఇక మేమే ఆ మ్యాప్ లొకేషన్ పట్టుకెళ్ళి గోకు దగ్గరికి వెళ్తామరా. అద్దీరా పిల్లలు, మొత్తానికి వీడైతే అయిపోయారు. ఈ సందర్భంలో మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి బెంటన్ అని కామెంట్ చేయవలసిందే. ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేయండి. వామా బెంటన్ అని ధన్య, మొత్తానికి ఇవన్నీ కుమ్మేశావు. ఫోర్రామ్స్ అని మాములేడు. ఊరి నాయన పిల్లలు, మొత్తానికి మనం ఆ మ్యాప్ నైతే తెచ్చేసుకున్నాం. బెంటన్ అని ఇప్పుడు మనం వెంటనే వెళ్ళి గోకు దగ్గరికి వెళ్ళాలి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము. ఊరి పిల్లలు, ఈ సందర్భంలో మీరు మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి బెంటన్ అని కామెంట్ చేయండి. ఇక మనం అయితే మారిపోదాం, వెళ్ళిపోదాం. వచ్చేసాడు అసలు ఆయన అవెంజర్ హల్క్ గారు అయితే వచ్చేసాడు. ఎక్కడరా ఉన్నాడు ఈ గోకు? గోకు ఆ విజిటియా, ఈ పేర్లు తీసుకోరా. ఇదేట్రా గోకు? అసలుకే మనకి డ్రాగన్ బి బాల్స్ అంటే ఏంటో తెలీదు. ఇదేంట్రా మరి రెచ్చిపోతున్నాడు ఊరుకోడుకుంటే? అరే గోకు, నీతో నాకు పాత శత్రుత్వం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఓ మోడీ ఏం చేస్తున్నారా? పాత శత్రువు అన్నాను వారి నాన్న వీళ్ళని వదలట్లేదురా. సారీ రా గోకు, అలాగంటాను అనుకున్నారా? వామో, లోపల బయటకు వచ్చానని సంతోషమే ఎక్కువగా ఉంది. వామో, ఈ నన్ను కొట్టేస్తాడు రే. ఆయన మనం హల్కురా. ఒరే గోకు, ఈరోజు నేను రోడ్డు మీద తంతానరా. ఇప్పుడు చూడు నా పవర్ ఏంటో. నువ్వు భూమి కింద భూమి కిందకి వెళ్ళిపోతావు. ఇప్పుడు చూడరా, లేగుస్తున్నాను. వామో, ఏ పవర్స్ ఇవి? తక్కువేం కాదు, మనతో పోలిస్తే చాలా ఎక్కువరే. అబ్బా పడ్డాన్రా. వీడి దగ్గర ఏంట్రా ఏదేదో బాల్స్ ఉన్నాయి. డ్రాగన్ బాల్స్ అంటే ఇదేనా? తీసుకోరా. అదే హల్క్ గడ కొడితే మరి చట్నీ అయిపోవలసిందే. తీసుకో. వామో, వీడే మనకి వెనక తిప్పుకుంటాడరా. ఓరే నైనో, ఇలాగైతే మనం అవుతైపోతారే. ఈ ఐరన్ మ్యాన్ ఫ్లాష్ ఇద్దరు పడిపోయారు. ఇక మనం అయితే అంతా ఉంది. ఏంటి నువ్వు అప్పుడే పడిపోతే ఎలా చెప్పు? మొత్తానికి మనం అయితే వచ్చేసాము. అరే ఇదేంటి, ఎంత పెద్ద నేచర్ లో గోకు అన్న పడిపోయి ఉన్నాడు. గోకు అన్న ఏంటవుతుంది? కిందన గోకు అన్నగుతో ఫైట్ చేస్తున్నారు, ఇక్కడేంటి వేరే గోకు ఉన్నాడు? అసలుకి నిజం ఏంటో అబద్ధం ఏంటో అర్థం కావట్లేదే. గోకు అన్న లేగు, ఏమవుతుంది? కొట్టినా ఈడేం సీరియస్ అవ్వట్లేదు. గోకు అన్న నిన్న కుడుతున్నాను కొట్టు. ఓరి నాయన సించాన్, ఇక్కడ ఏదో అవుతుంది అది మనకి తెలియట్లేదు. ఈడు గోకువా లేకపోతే వెజిటానా ఏమి అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవ్వరు లేరు మనకి చెప్పడానికి. ఉన్నాను ఉన్నాను, నా పేరు రోషి, మాస్టర్ రోషి అంటారు నన్ను. మీరు ఇక్కడికి వచ్చిందని నాకు ముందే తెలుసు. అసలు ఏం మాట్లాడతావు ముసలోరా, కొంచెం క్లారిటీగా చెప్తావా? పైన సన్ రైజ్, ఇంకా ఇక్కడ గోకు చనిపోయి ఉన్నాడు. ఇంకొద్దిసేపు ఆగితే ఇదంతా చీకటైపోతుంది. ఈ వర్షానికే ఇంకా అయిపోతుంది. మీరు వెంటనే రక్షకారకులు కదా, మీరు వెళ్ళి డ్రాగన్ బాల్జీని కాపాడాలంటే కిందనున్న విజిటాని చంపాలి. అప్పుడు గాని గోకుని మీరు బ్రతికించుకోలేరు. బ్రతికించకపోతే మీకు ఎక్కడ లేని సమస్యలు వస్తాయి. మీ ఇష్టం, చెప్పాల్సింది చెప్పాను, అంతకన్నా నేను ఇంకేమి చెప్పను. ఓయ్ మాస్టర్ రోషి, ఇప్పటి వరకు ఇదంతా చెప్పారు కానీ మీరు ఎందుకు కాపాడట్లేదు మీరు చెప్పట్లేదు. నేను ఎందుకు కాపాడట్లేదంటే డ్రాగన్ ని చూసే ఒకే ఒక్క వీరుణ్ణి నేను. నేను చనిపోతే మొత్తం యూనివర్స్ కే ప్రాబ్లం. మీరు వెళ్ళి సాల్వ్ చేయండి, అది నాకు సాల్వ్ చేస్తారని తెలుసు. ఇక సరే బంటననియా, మనం గోకుని కాపాడాలంటే వెజిగాని ముందు దెబ్బ తీయాలి. అది వెళ్ళి మనం తీద్దాము. ఒరే పిల్లలు, మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బంటనం కామెంట్ చేయాలరా. వచ్చేసాను, నా పేరు హీట్ బ్లాస్ట్. ఓరి నాయను, ఈడే వెజిటాని నాకు తెలుసు.
అయినా వీడికి మనం గోకు అని యాక్టింగ్ చేద్దాం. వామ్మో, వీడి దగ్గర ఎక్కువ పవర్స్ ఉన్నాయే, ఎందాల నుంచి ఆట ఆడుకుంటున్నాడు గల ఎవెంజర్స్ ని. ఆయన మనకేం పర్వాలేదండి, ఇవన్నీ నార్మల్ ఏలియన్ పవర్స్ అని వాడికి ఏం తెలుసు చెప్పండి. రే గోకు, మరి ఎక్కువ చేస్తున్నా నా దెబ్బ నీకు తెలియదు కదా, అందుకే ఇలా రెచ్చిపోతున్నావురా. ఇప్పుడు చూడరా నా దెబ్బ అంటే ఏటో తెలుస్తుంది నీకు. ఇదిగో దెబ్బ పడుతుంది చూసుకో, ఇదిగో తీసుకోరా, అదే తీసుకో. ఏమనుకుంటున్నారా నువ్వు, ఒక్క గోకు నువ్వు ఎవెంజర్స్ తో ఆట ఆడేస్తే నాతో నువ్వు ఆడుకోవాలనుకుంటావు ఏంటి? అది ఎప్పటికీ జరగదు. నీకు జియోమెట్రిక్స్ ఎక్కడ దొరకదురా, తీసుకోరా. అదే నీకు నిజం తెలుసు, అది నాకు కూడా తెలుసు, నీకు కూడా తెలుసు. అందుకే నేను గోకు నుంచి వెజిటల్ మారిపోయాను. కానీ నీకొక్కటి తెలీదు, నా దగ్గర ఉన్న పవర్ నీ ఆమ్రెటిక్స్ తొక్కు తొక్కు చేసేస్తాదరా. ఇక ఏం జరుగుతుందో నీకే తెలుసురా. ఇప్పుడు చూడరా, నువ్వు ఇక నీ చావుని కొని తెచ్చుకున్నావో బలి తెచ్చుకుంటున్నావురా బెంటనీసాన్. ఇక నీ ఆమ్రెటిక్స్ నా చేతుల్లో. అమ్మా పిల్లలు, ఇక ఇప్పటితో బెంటనీసాన్ అంతమా, లేకపోతే వెజిటా దగ్గర ఆమ్రెటిక్స్ వచ్చేస్తుందా, అసలుకి ఏమవుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు లైకులు కొట్టి ఫస్ట్ కామెంట్ చేయాలి పార్ట్ టూ అని. పార్ట్ టూ వచ్చేసరికి బెంటన్ వర్సెస్ ఎవరనుకున్నారు వెజిటా, అది మీరు చూసుకోవాలంటే పార్ట్ టూ పార్ట్ టూ పార్ట్ టూ పార్ట్ టూ అని కామెంట్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి పార్ట్ టూ పార్ట్ టూ పార్ట్ టూ అని. అలాగే నెక్స్ట్ ఏమవుతుందో చూసుకోవాలంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చితే సూపర్ అని కామెంట్ చేయండి. ఇక మళ్ళీ కలుస్తాను పార్ట్ టూతో, అంతవరకు అయితే బై బై.